హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ప్రశాంతి. ఈరోజు అందరూ చాలా ఇష్టంగా తినే గోంగూర పచ్చడిని నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. చాలా బాగుంటుందండి, రైస్లోకి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కదా. ఫీవర్ వచ్చినప్పుడు కూడా తింటే నోటికి చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 6-7 ఎండుమిరపకాయలని యాడ్ చేయండి. ఎండుమిరపకాయలు కారం ఉంటే గనక ఒక 2-3 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎండుమిరపకాయలు ధనియాలు కొంచెం వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. జీలకర్ర కొంచెం వేగితే సరిపోతుంది. మంచి సువాసన వచ్చే వరకు వేపుకోండి. ఈ స్టేజ్లో మీరు కావాలంటే ఆవాలు మెంతులను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వేగిపోయాయి కదా, ఇవన్నీ రూమ్ టెంపరేచర్ వచ్చాక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. బరకగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని నీట్గా వాష్ చేసుకున్న గోంగూరను కూడా వేసుకోండి. గోంగూరను ఉప్పు నీటిలో 10 నిమిషాలు నానబెట్టారంటే ఇసుక ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. వాటర్ అంతా వడగట్టుకొని ప్యాన్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 గోంగూర కట్టలు తీసుకున్నాను. మూత పెట్టుకొని మగ్గించుకోండి 2 నిమిషాల పాటు. 2 నిమిషాల తర్వాతకి గోంగూర అనేది మగ్గడం స్టార్ట్ అవుతుంది కదా, ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు గోంగూరను మగ్గనివ్వండి, సరిపోతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఇవి ఉన్నాయి కదా, ఇవన్నింటినీ కూడా గ్రైండ్ చేసేసుకోండి. ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ మెంతి పిండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాల పొడిని కూడా యాడ్ చేయండి. ఇక్కడ నేను ఆవాలు ఏం ఫ్రై చేయలేదండి, పచ్చి ఆవాల పొడి ఇది. మీరు కావాలంటే కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఒకసారి మిక్సీ తిప్పేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఆకుకూర మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఆకుకూర అనేది మగ్గిందో లేదో ఒకసారి గరిటె పెట్టి కలుపుకున్నారంటే సరిపోతుంది. ఇక్కడ ఆకుకూర మగ్గిపోయింది కదా, ఇందులోని మనము పచ్చడికి సరిపడా అంటే మన రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకుందాము. ఇక్కడ నేను కళ్ళుప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను. పచ్చళ్ళలోకి కళ్ళుప్పు అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఉప్పు గోంగూర బాగా కలిసే విధంగా 1 సెకండ్ పాటు కలుపుకోండి. ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఈ గోంగూర ఆకులను కూడా యాడ్ చేసి లైట్గా ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. మీరు తీసుకునే ఆకులు కొంచెం లేతవైతే కనుక గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అలాగే మనం తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. నేను తీసుకున్న ఆకులు కొంచెం ముదురుగా ఉన్నాయి, అందువల్ల నేను మిక్సీలో వేసుకుంటున్నాను. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి. రైస్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది కదా, పుల్ల పుల్లగా. ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుందాము గోంగూర ఆకునంతా. యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకునే ముందు సగం ఉల్లిపాయ ముక్కను కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. మీకు గోంగూర పచ్చడి నిల్వ ఉండాలి అంటే కనుక ఉల్లిపాయను యాడ్ చేసుకోకుండా గ్రైండ్ చేసుకోండి. 15 డేస్ దాకా నిల్వ ఉంటుంది. ఉల్లిపాయను యాడ్ చేసుకుంటే కనుక 1 వీక్ వరకు ఉంటుంది. కానీ ఉల్లిపాయను యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటేనే పచ్చడికి మరింత రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఉన్నాయండి. తాలింపు అనేది కొంచెం వేగిన తర్వాతకి ఇందులోని నేను వెల్లుల్లి రెబ్బల్ని 5 వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా కట్ చేసుకున్నాను. అదేవిధంగా 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. వెల్లిపాయలను మీరు చితక్కొట్టైనా వేసుకోవచ్చు, అలాగే చిటికెడు ఇంగువను కూడా వేసుకోండి. తాలింపు అనేది కొంచెం వేగే వరకు ఉంచుకోండి. సిమ్లో పెట్టుకొని చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చిటికెడు, పసుపుని యాడ్ చేయండి. చాలా కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా కలిసే విధంగా 1 సెకండ్ పాటు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. కారం అనేది ఆల్రెడీ మనము ఎండుమిరపకాయలు యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఫుల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీరు కొంచెం కారం తక్కువ తినేవారైతే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. గోంగూర పులుపు ఉంటే కూడా కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న గోంగూరను మొత్తం కూడా ఈ ప్యాన్లో యాడ్ చేసేసేయండి. బాగా కలుపుకున్నారంటే
గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా